మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో సావిత్రమ్మ కాకుండా ఇంకెవరు అంత క్లోజ్ చిత్తూరు నాగే గారు చాలా మంది ఉండేది గారు చాలా మందితో రాప్ ఉండేది ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఇట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అనుకోండి అల్లు రామేలింగ్ గారు ఉన్నారు ఏంటి నేను కూడా విన్నాను డిఫరెంట్ స్టోరీ చాలా మంది చెప్తుంటారు వెరీ గుడ్ రైవెల్ వెరీ గుడ్ రైవెల్ సో యూ టేక్ ఇట్ డౌన్స్ ఉంటాయి అందరికీ దే ఆర్ దేర్ అప్స్ అండ్ డౌన్స్ ఎవరో మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఎన్టీ రామ్ రావు గారికి పోయే స్పేస్ కావాలి యాక్టింగ్ లో ఆయన కొంచెం ఓపెన్ యాక్టింగ్ ఇన్ మెథడ్ యాక్టింగ్ దేవర్ టూ డిఫరెంట్ స్టైల్స్ సో డూ ఎప్పుడు టూ డిఫరెంట్ స్టైల్స్ ఎప్పుడు మ్యాచ్ సో దే ఆర్ దేర్ వర్క్ డిఫరెన్సెస్ పర్సనల్ డిఫరెన్సెస్ ఏం లేదు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ వర్క్ డిఫరెన్సెస్ దట్ ఒక స్టేజ్కి వెళ్ళాక నేను ఎన్నదైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వీళ్ళు ఎవరి సినిమాలు చేయాల ఇంట్రం రావు సినిమాలు నాగేశ్వర సినిమాలు వాళ్ళు బాయ్కాట్ చేశారు చేశారంటారు వీళ్ళు ఈయన మానేశారు తర్వాత మళ్ళీ బిఎన్ రెడ్డి గారు మధ్యవర్తి చేసి మళ్ళీ సినిమాలు మళ్ళీ జన్ ఆ టైంలో కూడా తాజాగారు మంచి మంచి హిట్స్ ఇచ్చారు ప్లస్ తమిళ్లో ఆ టైంలో ఫుల్ బిజీ అయిపోయారు వీళ్ళకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే ఆయన అటు అటు కూడా ఒక కాలు ఉండేది కదా తమిళ్ లో కూడా ఎక్కువ ఉంటది ఎలా ఉండదు అంటే పాండవ వనవాసంలో చాలా మంది ఇన్సిడెంట్ చెప్తారు నాయ ఎన్టీ రామారావు గారు పెద్ద పద్యం చెప్తారు అంతే అయిపోయాక ఈయనకో ఒక ఒక పేజ్ డైలాగ్ ఉందంట బానిసలే కదా అన్న ఒక ఇదే అయిపోయిందంటే నేను లేచి వెళ్ళిపోయారంట అదేంటంటే ఆయన పేజ్ డైలాగ్ చెప్పుకొని ఇలాగ నన్ను విశ్వ అది పెద్ద ఇష్యూ అంటారు ఐ వాజ్ నాట్ దేర్ ఐ కుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్ కానీ ఈయన ఈ ఎక్స్ప్రెషన్ సరిపోతుంది ఆయన ఏదో పద్యం చెప్పాడు నేను పేజీ డైలాగ్ చెప్తే జనాలు కొడతారు ఇది చాలు అనేవారు దాని మీద చాలా ఆ సినిమా జరిగే కొన్నాళ్ళు చేయకపోవడాలు అలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య ఇట్ ఇస్ కాంపిటేటివ్ డిఫరెన్స్ మంచి యాక్టర్ కి ఎప్పుడు ఆ జనరేషన్ నుంచి ఈ అండి అంటే నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఇది ఇలాంటి మరి ఎన్ని జరిగినాయి మనకు తెలియదు కదండి మొన్న కూడా ఇంకోలేదు ఇలాగే ఒక అంటే ఆ దుర్యోధన పాత్ర అయినా రంగారావు గారు కదా నేను ఇన్ని వేస్తున్నాను కదా ఆయన బిలవ అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీకృష్ణ పాయింట్ ఆఫ్ సినిమా అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్ ఉండాలి కానీ అన్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పెద్దలు నేను ఖాళీ కూర్చోన వర్క్ డిఫరెన్స్ కొంతమంది చెప్తూ వస్తున్నారు కానీ ఇవాళ రియల్ కంటెంట్ ఆ తరం వరకే తెలుసు బయటికి రాదు అంటే కృష్ణ గారికి నాన్న కూడా పెద్ద తాతగారికి కూడా కొంత రైబల్ నడిచింది నేను ఇప్పుడు ఏం లేదా నాకు తెలుసు ఇప్పుడు ఫాదర్ ఫిగర్ కదా ఇప్పుడు కృష్ణ గారు అప్ కమింగ్ అప్పుడు అప్పటికే తాతయ్య గారు సెటిల్డ్ నేను ఎప్పుడు వినలేదండి ఫస్ట్ టైం వింటున్నాను మీ దగ్గర ఈయనకి ఎన్టీ రామారావు గారికి అయితే నడిచిన తెలుసు కొంతమంది అంటే అది కూడా పెద్ద రైవల్ కదా తాతయ్య గారు చనిపోయాక మా ఫాదర్ రెగ్యులర్ కలిసేవారు ఎన్టీ రామారావు గారు ఇట్స్ కాంపిటేటివ్ డ్రైవల్ కొంత ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చాక ఈగో క్లాష్ ఉంటుంది దానివల్ల కొన్నాళ్ళు మాట్లాడుకోకపోవడాలు కొన్నాళ్ళు దూరంగా ఉండాలి అంతే ఈ లేదా బాయ్ కట్ చేసి దట్ దట్ మేడ్ వెరీ గుడ్ యూస్ కదా తాతయ్య గారు హ్యాడ్ కుడ్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్ ఆయన హీరోగా కొన్ని సినిమాలు చేశారు సో ఆయనకి ఛాన్స్ వచ్చింది కదా చిన్న క్లాష్ మేక్ దెమ్ మోర్ బెగర్ స్టార్స్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి